మెయిన్ ఏంటంటే మేము టికెట్ రేట్ల మీద ఈ కమిటీ చేశారు, దానికి సంబంధించి అన్ని అంశాలను మేము డిస్కస్ చేసాం. అయితే ఏంటంటే ఫైనల్గా ఈరోజు ఒక బ్రీఫ్ గవర్నమెంట్కి అదే మా కమిటీ అంతా ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి అలాగే మన ఇశ్వజిత్ గారు, ఇశ్వజిత్ కుమార్ అధ్యక్షన జరిగినట్టు జరిగింది. అలాగే మా ఎఫ్డిసి ఎండి గారు విజయ్ కుమార్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు ఎడిషనల్ హోము లా సెక్రటరీ గారు, మేడం, వీళ్ళందరూ కమిటీ మెంబర్స్ అందరూ కూర్చున్నాం. అయితే ఏంటంటే మేము ఏదైతే సినిమా ఇండస్ట్రీ తరఫున అడిగామో వాటికి చాలా దగ్గరగా చాలా పాజిటివ్గా మేము చెప్పడం జరిగింది. వారు 99% దగ్గరగా మేము అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన రేట్లు, మేము ఇచ్చిన రేట్లకి దగ్గరగా మాట్లాడటం ఈ కమిటీ అంతా జరిగింది. అదే అధికారికంగా కూడా వారు చాలా పాజిటివ్గా ఎంత త్వరలో అయితే అంత త్వరలో ఈ రేట్స్ని కూడా ఫిక్స్ చేసి అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉంది. అంటే మినిమం ఎంత, మాక్సిమం ఎంత అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రైస్ రేట్ని మేము దాన్ని డిస్క్లోజ్ చేయకూడదు. అది కాదు, గవర్నమెంట్ కి మేము ప్రపోజ్ చేశాం, గవర్నమెంట్ ఏమి ఇస్తుందో మాకు ఇంకా తెలియదు కదా. ఫస్ట్ మేము ప్రపోజ్ చేసిన కాదు కదమ్మా, కాదన్నా మూడు స్లాబ్లు, అయ్యే మూడు స్లాబ్లు, నో డౌట్. ఏదైతే స్లాబ్లు మేము ప్రపోజ్ బిఫోర్ చేసామో అదే దాని మీద ఈరోజు నిర్దిష్టమైనటువంటి డిస్కషన్ జరిగినాయి తప్ప రేట్లు అనేవి ఏంటంటే మేము ప్రపోజ్ చేసి ఇచ్చినాయి, అది గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించి ఒక డెసిషన్ తీసుకుంటారు. దాన్ని మేము డిస్క్లోజ్ లేదు. నో 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 నో, 5 రూపాయల టికెట్ రేట్ దానికి దగ్గరలోనే, నేను అదే చెప్తున్నా మీకు, మేము ఏదైతే అడిగామో ప్రతిదీ వాటికి దగ్గరలోనే ఈ ప్రైసెస్. ఫిలిం ఛాంబర్ నుంచి ఒక ప్రపోజల్, తెలుగు ఫిలిం ఛాంబర్స్ నుంచి మా కౌన్సిల్ నుంచి ఏ అయితే ప్రపోజల్స్ వచ్చాయో వాటికి బాగా దగ్గరగా కాస్త ఈ మా పెద్దవారందరూ మాట్లాడిన తర్వాత కాస్త హైక్ తోటి ఉండే విధంగానే మా ప్రపోజల్స్ ఉన్నాయి, కమిటీ ప్రపోజల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ అటు ప్రజల్ని ఇటు ఇండస్ట్రీని ఇద్దరినీ సాటిస్ఫై చేసే విధంగా ఆ కమిటీ రిపోర్టు త్వరలో, అతి త్వరలో, మేము ఎందుకంటే నెంబర్ ఆఫ్ సినిమాలు రిలీజ్లు ఉన్నాయి కాబట్టి మైట్ బి, అంటే మేము కొంతవరకు చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎక్సైజ్ చేయాలి కదా, కమిటీ కూడా ఆ రేట్లని రకరకాల అన్నీ కూడా రాసుకోవాలి కదా, కాబట్టి 25న 20న అతి త్వరలో మాత్రం వస్తాయి. అతి త్వరలో ఇచ్చేది అది గతంలో మనకి ఏమున్నాయి అన్ని ఆల్రెడీ ఇచ్చాం కదా నాన్న, మీకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ అవన్నీ మీకు గతంలో చెప్పాము, అవే ప్రపోజల్స్. దాంట్లో చిరంజీవి గారితో పాటుగా సినీ ప్రముఖులు సీఎం గారిని కలిసారు, కొన్ని ప్రపోజల్స్ చెప్పారు, సీఎం గారు కొన్ని యాక్సెప్ట్ చేశారు, ఈరోజు చర్చకు వచ్చినాయా ఎలాంటి అంటే అరే చిరంజీవి గారు లాంటి పెద్ద ఆయన వచ్చి ఇక్కడ ఆయన చర్చించుకుంటాం, సీఎం గారు రమ్మంటాం, అది చాలా పాజిటివ్ థింగ్, ఎందుకంటే ఇండస్ట్రీకి పెద్దలు కాబట్టి వారందరూ వచ్చారు. ఆయన మహేష్ బాబు గారు మా ఇండస్ట్రీలో పెద్దలందరూ కూడా వారు వచ్చి వారు సెపరేట్గా సీఎం గారితో మాట్లాడారు. ఇది కమిటీకి సంబంధించింది కాబట్టి వారు మాకు ఖచ్చితంగా దగ్గరగానే ఉంటాయి. ఏదైనా కానీ ఇండస్ట్రీకి ప్రజలకి రెండూ బాగుండాలనే ఉద్దేశంతో, ప్రజలు బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలని ప్రభుత్వం అనుకుంటుంది. అదేవిధంగా చిరంజీవి గారు కూడా ఇండస్ట్రీ బాగుండాలి, మాతో మాకు అందిన సమాచారం ప్రజలకు కూడా దగ్గరగా ఉండాలి టికెట్ రేట్ అనేది చిరంజీవి గారు అలా పెద్దవాళ్ళు కూడా మాట్లాడారు. గతంలో చెప్పారు సినీ ప్రముఖులు కలిసినప్పుడు 100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలు ఖచ్చితంగా రేట్లు పెంచుకోవడం ఒకటి, 5వ షోకి సీఎం గారు హామీ ఇచ్చారు. అది యాక్చువల్గా 100 కోట్లది వచ్చింది, అంటే మేకింగ్ మనీ 100 కోట్లు అయితే దానికి ఏంటనేది, దానికి ఒక స్పెషలైజ్డ్గా కంపల్సరీగా ఏం రేట్ ఫిక్స్ చేయాలనేది అది త్వరలో డిస్కస్ చేసాం. ఏం చేయాలి, ఎలా ఉండాలి, దాని మొడాలిటీస్ ఏంటనేది చర్చించాల్సి ఉందన్న. 5వ షో కంపల్సరీగా 5వ షో చిన్న సినిమాకి ప్రయారిటీ ఇవ్వాలి. ఎలాగా ఇది 5వ షో వేసేసి 5వ షో చేయకుండా చిన్న సినిమా బతకాలి కాబట్టి మ్యాట్నీనా ఫస్ట్ షో మేమే అయితే ఎగ్జిబిటర్లు ఏం మాట్లాడలేదు, మేమైతే మాట్లాడింది అంటే మా ఛాంబర్ తరఫున ఇవన్నీ మ్యాట్నీ కానీ ఫస్ట్ షో కానీ చిన్న సినిమాకి ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పాం. దాన్ని అదే విధంగా వాళ్ళు స్వీకరించడం జరిగింది. 100% ఆక్యుపెన్సీ కదమ్మా మీకు, 100% ఆక్యుపెన్సీ ఇవన్నీ
పదిహేనవ తారీఖు నుంచి నైట్ కర్ఫ్యూ లేదు, 100% నైట్ కర్ఫ్యూ, నో 100% ఆక్యుపెన్సీ వచ్చింది. ఓన్లీ మాస్కులతో మాత్రం థియేటర్లకు రావాలి. ఉంటే ఉండొచ్చు, చెప్పలేము. అది క్లారిటీ లేదు. ఉండకపోవచ్చు అంటే ప్రపోజల్స్ ఇచ్చేసాం. అది కమిటీకి ఎలాగే డిపార్ట్మెంట్ ఉంది. ఓన్లీ అడ్మిషన్ రేట్స్ గురించి అంతవరకే డిస్కషన్ జరిగింది. అంటే మీరు చెప్పింది కూడా డిస్కస్ చేశారు, ఎందుకంటే ఆడియన్స్ దానికి కన్సర్న్ అథారిటీస్ ఉంటారు, దానికి మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు కంపల్సరీగా. నువ్వు అనుకున్న ఏదైతే ఎక్కువ ప్రైస్ ఉంది ఈ క్యాంటీన్స్ అన్నారో అవి ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటే రెడ్యూస్ చేస్తారు. భవిష్యత్తులో అది కూడా కంట్రోల్ అవుతుంది. ఏదైనా డెఫినెట్ గా కంట్రోల్ అవుతుంది. అదేంటి కూడా కంట్రోల్ అవుతుందండి. ఆడియన్స్ ఇబ్బంది పడేది ఏదైనా సరే కంట్రోల్ అవుతుందండి. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టరు. ప్రేక్షకుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే గవర్నమెంట్ గానీ ఇటు మా మేనేజ్మెంట్స్ గానీ ఉంటాయి. ఎస్, అంతే. మేమైతే పూర్తి విశ్వాసంతో అతి త్వరలో అవుతుందని మేమైతే అనుకుంటున్నాం అమ్మా. అంటే మా కమిటీ రిపోర్ట్ గవర్నమెంట్ పంపిస్తున్నారు, సీఎం గారు పరిశీలించి దాని ఫైనల్ చేస్తారు. దాని ప్రకారం వైస్ ప్రెసిడెంట్ రామ్దాస్ మా ప్రపోజల్స్ పంపించారు. కమిటీ కమిటీ తుమ్మల సీతారాం ప్రసాద్ మాట్లాడండి సార్. అదే ఈరోజు కమిటీ ఈరోజు కమిటీ మీట్ అయింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ గారు అందరూ ఈరోజు మీటింగ్ వచ్చారు. వాళ్ళ ఉన్న డౌట్స్ కొన్ని, మా డౌట్స్ వాళ్ళ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసాం. ఇదంతా కూడా ఈ కమిటీ ప్రపోజల్ అంతా కూడా గవర్నమెంట్ ముందు పెట్టి డిస్కస్ చేసి జీవో ఇష్యూ చేస్తామని చెప్పి చెప్పారు. మిగతా మీరు ఇందాక ఏదో అడుగుతున్నారు, ఫ్లెక్సిబుల్ 100 కోట్లు దాటిన సినిమా కానీ అదంతా కూడా ఒక పద్ధతిలో దానికి కొన్ని నార్మ్స్ ఉంటాయి, ఆ నార్మ్స్ ప్రకారం ఆ రేట్లు డిసైడ్ చేస్తామని చెప్పారు. థియేటర్లో స్లాబ్స్ అంటే మేము ఎయిర్ కండిషను, ఎయిర్ కూల్డ్ నాన్ ఏసీ అనే కేటగిరీస్ అడిగాం, దాన్ని కన్సిడర్ చేశారు. అవును, అదే ఇప్పుడు మేము అడిగింది అదే. ఎయిర్ కండిషన్, ఎయిర్ కూల్డ్, ఎయిర్ నాన్ ఏసీ అనే కేటగిరీలుగా చేయమని చెప్పాం. దానికి లా సెక్రటరీ గారితో మాట్లాడి దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా చెప్పారు. ఏమైనా లా ప్రాబ్లమ్స్ ఒకటే మార్పులు చేస్తాం. ఏ నుంచి బి వరకు ఏసీ నాన్ ఏసీ అన్నిటిని ఒకటే అడిగితే దానికి డిఫరెన్సియేషన్ ఉంది. అంటే కార్పొరేషన్స్ వేరు, మున్సిపాలిటీస్ వేరు, ఇవన్నీ కదా. గ్రామ పంచాయతీలు అదే రేటు ఇది అనే దాంట్లో చిన్న డిస్కషన్ లీగల్గా వచ్చింది. దాంతో చిన్న మార్పులు అయితే దాని మీదే, దాని వేరియేషన్ లేకుండా రేట్ ఫిక్సింగ్ అనేది దానికి దగ్గరలో జరగడానికి అవకాశం. అదే దాని మీద ఇప్పుడు మేము అన్ని కాబట్టి అందరికీ ఒకే రేట్ ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరిగింది. దాని మీద ఏదో స్లైట్ డిఫరెన్స్లు పెట్టి చేస్తామని చెప్పి చెప్పారు. అది